కర్ణాటకలో ఏం జరిగిందంటే ప్రేమించిన వ్యక్తి కోసం తన తమ్ముడిని చంపించిందన్నమాట ఒక అక్క. ఆమె వచ్చేసి ఇప్పుడే పైకి ఎదుగుతున్న ఒక హీరోయిన్, ప్రజెంట్ రెండు సినిమాల్లో నటించింది. అసలు విషయం ఏంటంటే తను ఒక హిందూ, ఒక ముస్లింని ప్రేమించిందన్నమాట. ఈ విషయం తన తమ్ముడికి తెలిసిపోయింది. తన తమ్ముడు ఏం చేశాడంటే ఈ ప్రేమలు అవన్నీ బంద్ చేసుకోవాలని చెప్పేసి వార్నింగ్ అనేది ఇచ్చాడనమాట గట్టిగా ఇద్దరికి. వాళ్ళిద్దరు ఏం చేశారంటే భయపడిపోయారనమాట. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ప్రేమకి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఎలాగైనా అడ్డును తొలగించుకోవాలని ఏం చేశారంటే ఇద్దరు కలిసేసి వాళ్ళ తమ్ముడిని చంపించిద్దామని ప్లాన్ వేసుకున్నారనమాట. తర్వాత వాళ్ళెవరు ఏం చేశారంటే వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళతో కలిసేసి వీళ్ళ తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేశారంటే ముందు కారులో కుక్కారనమాట. కారులో కుక్కితే వాసన వస్తుందని చెప్పేసి ఏం చేశారంటే ఆ బాడీని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికేశారనమాట. అంటే తలని, ముండంని, చేతులని, కాళ్ళని ఇలా మొత్తం ముక్కలు ముక్కలుగా నరికేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు. పోలీసులు ఏం చేశారంటే ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. కొన్ని గంటల్లోనే ఈ కేసుని ఛేదించారనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ హీరోయిన్ కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట.